ధాన్యం కొనండి అంటే ఈ దేశ ప్రజల డబ్బు ఇవి దేశ ప్రజల డబ్బును మేము ఎటువంటి అటు పెట్టాం అంటే ఏందన్నది మీరు చెప్పదలుచుకుంది తెలంగాణ రైతుల మధ్య ధాన్యం కొని డబ్బు చెల్లించము అంటున్నాడు తెలంగాణ రైతాంగానికి డబ్బులు చెల్లిస్తే అది సద్వినియోగం కాదా తెలంగాణ రైతులు ఈ దేశంలో లేరా బడాబడా కార్పొరేట్లకు మాత్రం 11 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిండు మీరు బ్యాంకులకు 11 లక్షల కోట్లు మాఫీ చేసి కార్పొరేట్లకు మాత్రమే చేయితనిస్తది బీజేపీ పార్టీ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు వడ్లు కొనండి అంటే మేము ప్రజల డబ్బు వృధా చేయలేము వడ్లు కొనలేము అంటే 11 లక్షల కోట్లు బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టినటువంటి పారిశ్రామికవేత్తలకు సహాయం చేయడానికి మీకు చేతులు వచ్చనే దేశానికి అన్నం పెట్టే రైతన్నను కాపాడడానికి మీకు చేతులు వస్తలేవు అంటే మీరు ఎవరి పక్షం కార్మికుల పక్షమా రైతుల పక్షమా కార్పొరేట్ల పక్షమా అర్థమవుతుంది మీరు కార్మికులకు ఇచ్చే ఈపీఎఫ్ ను 8.5% నుంచి 8.1% కు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు దేశంలో 45 ఏళ్ల చరిత్రలో ఈపీఎఫ్ ని ఇంత తగ్గించింది ఒకే ఒక్క ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం 8.5% ఇంట్రెస్ట్ ను 8.1% తగ్గించారు కార్మికులకు వ్యతిరేకం రైతులకు వ్యతిరేకం నిరుద్యోగులకు వ్యతిరేకం మహిళలకు వ్యతిరేకం ఎవరికి మీరు అనుకూలం ఇలా సిలిండర్ ధర 1000 రూపాయలు దాటిస్తారు 400 ఇచ్చే సబ్సిడీని 40 రూపాయలకు తగ్గిస్తారు సిలిండర్ మీద సబ్సిడీ తగ్గిస్తారు ధర పెంచుతారు దాని గురించి మాట్లాడారు పోయిల కట్టలు వచ్చినాయి మళ్ళా ఇది పురోగమనమా తిరోగమనమా ఊళ్ళల్లో పోతుంటే మేము చూస్తున్నాం సిలిండర్లు అటకెక్కినాయి పోయిల కట్టలు వస్తున్నాయి మళ్ళా ఉనక పోయిలు వస్తున్నాయి గ్యాస్ స్టవ్లు పోయినాయి గ్యాస్ నూనె పోయిలు వస్తున్నాయి గ్యాస్ నూనె పొయ్యిలు ఉనక పొయ్యిలు పొయ్యిల కట్టెలతోని మరి వంటలు వండుకునే పరిస్థితి వస్తున్నది ఇలా మీరు ఎటు తీసుకుపోతుంది దేశాన్ని ఏం చెప్పదలుచుకుంది బీజేపీ అని నేను అడగదలుచుకున్నా ఇది సరైనటువంటిది కాదు ఒక్కసారి పీయూష్ గోయల్ గారు ఆలోచించండి ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణలు చెప్పండి చెంపలు వేసుకోండి మిమ్మల్ని మాత్రమే మేము వదిలిపెట్టాం ఇలా మీరు మా అస్తిత్వాన్ని ప్రశ్నించండి 70 లక్షల మంది రైతుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని నూకలు బుక్కమని మా 4 కోట్ల ప్రజల్ని అవమానపరిచే విధంగా మాట్లాడిండ్రు మీరు ఇది మీకు అర్థం కాక మీరు సమస్యను అర్థం చేసుకోలేక మీకు కార్పొరేట్ల మీద ప్రేమ ఉంది రైతుల మీద ప్రేమ లేదు గనుక సమస్య వచ్చింది సమస్య ఇది కాదు మీరే రాసిచ్చిండ్రు మీరు మెడ మీద కత్తి పెట్టిండ్రు పోయిన యాసంగిలో వడ్లు కొనమంటే మొత్తం వడ్లు వచ్చినాయి మేము తీసుకోమని మొండికేసి మెడ మీద కత్తి పెట్టి మీరు రాయించుకున్నారు మార్చండి మీరు నల్ల చట్టాలు తెచ్చి వెనక్కి తీసుకోలేదా రైతుల ప్రయోజనాల కోసం ఇప్పుడు కూడా అదే రైతుల ప్రయోజనాల కోసం మేము అడుగుతున్నాం వడ్లు కొనండి అని చెప్పి ఇవాళ మేము ప్రశ్న